దుబ్బాక నగర పంచాయతీలో 7వ వార్డు గాలిలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ధర్నా నిర్వహించిన మహిళలు కమిషనర్ విన్నవించిన ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక నగర పంచాయతీ పరిధిలో పలు వార్డుల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని సమస్యను నగర పంచాయతీ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓట్ల కోసమే నాయకులు వస్తున్నారనే తప్ప నీటి సమస్యను మాత్రం పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు రావడం లేదని పాత నల్లల ద్వారానే నీళ్లు ఇవ్వాలని సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని కాల్ నివాసులు కోరారు. మేము గెలిపించుకుంటాం సార్, మా పరిస్థితి ఒక్కసారి చూడండి మీరు దయచేసి. ఓట్లు ఎన్ని రోజుల ఓట్లను అవతల నుంచే నెల రోజుల కోళ్ళు నల్లలు వస్తలేవు. ఇప్పుడు ఇవ్వాలంటే గుడుక ఇప్పుడు నల్ల లేదు. కావాలని నిన్ను గెలిపించుకున్నాం. గెలిపించుకున్నందుకు మాకు ఏం సల్వదు లేదు. మా రోడ్లు ఎట్లున్నాయి, మా మూలలు ఎట్లున్నాయి, నీళ్లు లేవు, ఎటువంటి పోతాము, గల్లీలో బోరు లేదు, ఏం లేదు, కొత్త ఏం అవసరం లేకుండా గానీ మాకు పాత నల్లలే ఫుల్ కావాలి. మా గల్లీలో అందుబాటులో బోరు లేదు, ఏం లేదు, మళ్ళీ బోరు కావాలి. ఒకటేంది మోలరు దోమలు ఒకసారి వచ్చి మా గల్లీలో చెక్ చేయాలి. మిమ్మల్ని కావాలని మేము గెలిపించుకున్నాం. గెలిపించుకున్నందుకు మాకు ఏం సలహా చెప్తున్నారు? లేరు, మేము 2-3 సార్లు వచ్చిన కమిషనర్ సార్ దగ్గరికి. కమిషనర్ సార్ కూడా పట్టించుకుంటలేడు. మాకు నీళ్ళకి ఇబ్బంది బాగా అవుతుంది. నీళ్ళకి ఇబ్బంది, సీసీ రోడ్డు లేదు, ఏం లేదు. మా గల్లీకి వచ్చి చూడాలి. మీరు గెలిస్తే మా గల్లీ మంచిగా అవుతుందని మిమ్మల్ని గెలిపించినాం సారు. గెలిచిన నుంచి ఒక్కసారి కూడా రాలే, పట్టించుకోలే. మేము నీళ్ళ ఇబ్బంది ఎన్ని రోజులు భరించమంటారు, సాగమంటారా? మరి ఈ నీళ్లు చేయబట్టి బిందె తీసుకొని తెలంగాణ బొమ్మ కాడిపోయి నీళ్లు తెచ్చుకోమంటున్నారు. ఎన్ని బిందెలు తీసుకొస్తే బకెట్ నిండుతుంది, ఎన్ని బిందెలు తీసుకురమ్మంటారు? చెప్పండి మీరే. మాకు ఏదో ఒకటి పరిష్కారం కావాలి. అప్పటిదాకా మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాం. సస్తం మాకు అద్దు అవసరం లేదు. మరి ఈ నీళ్ళలు ఎన్ని రోజులు, ఎండాకాలం నుంచి ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం నీళ్లు లేవని అంటే సపడే కూకున్నాం, ఆడేడ తెచ్చుకున్నాం. ఏడుకి ఏ బోరు కాడికి రాణిస్తలేరు మమ్మలను. మీ ఆ గల్లీలు వేసుకోపోయి బోరు మా గల్లీకి ఎందుకు వచ్చాను అంటున్నారు? ఏ గల్లీ కొమ్మంటారు సారు? గాయత్రి స్కూల్ పోతే వాళ్ళు లొలి పెట్టుకుంటున్నారు. ఈ తెలంగాణ బొమ్మకాడికి పోతే వాళ్ళు లొలి పెట్టుకుంటారు. మా గల్లీకి ఎందుకు రమ్మంటారు అండి? రోడ్డు మంచిగా లేదు, ఆ బిందె ఎత్తుకొని పడమంటారా, సాగమంటారా? ఏదో ఒకటి మాకు పరిష్కారం కావాలి. ఇక్కడనే ఉంటాం, నిరాహార దీక్ష చేస్తాం సారు. ఒక ఏదో ఒకటి కావాలి. మీరు గెలిస్తేనే మా సంధి బాగుపడుతుంది. మాకు నీళ్ళు వస్తే అని మిమ్మల్ని గెలిపించినాం. మీరు ఏదో ఒకటి చేయాలి సార్. రోడ్డు వెడల్పు కార్యక్రమం దాని గురించి మా ఇంట్లో